చిన్న పిల్లల సమస్య అండి. చిన్న పిల్లలకి పాలు అరగకపోయినా నెలల పిల్లలైనా సరే సంవత్సరాల పిల్లలైనా సరే పాలు అరగకపోయినా భోజనం తిన్నా అది అరగకపోయినా పొట్ట ఉబ్బరం చేసినా ఇబ్బంది పడతారు. దానికి ఔషధాలు ఉన్నాయండి, రెండు ఔషధాలు. అయ్యి ఫస్ట్ ఔషధం చాలా జాగ్రత్తగానండి పెన్ను కాగితం తీసుకొని, ఇప్పుడు అవ్వట్లేదు, ఇప్పుడు పొట్ల అన్నం అరగట్లా, ఈ పాలు అరగట్లా పిల్లలకి, చిన్నపిల్లలకి అరగపోయినప్పుడు ఏంటండి ఔషధం, వాముందనుకోండి, వాము ఇంత వాము పొడి, ఇంత కరక్కాయ పొడి, ఇంత కత్తూరు తుమ్మకాయ పొడి, ఇంత దొంపరష్ట పొడి, ఇంత యాప చెక్క పొడి అన్నీ తీసుకొచ్చి అదింత 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 వేసి నూరేసి దాన్ని నీ రోట్లో నీళ్ళు పోసి నూరి అప్పుడు ఒక గుడ్డలో వేసి పిండితే చక్కగా టీలాగా వస్తాయండి. టీలాగా వచ్చిన వాటిని మనం చిన్నగరిటో ఏదో ఒకటి పొయ్యి మీద పెట్టేసి వేడి చేయాలి. వేడి చేసి పోసామనుకోండి శుభ్రంగా కడుపులో అన్నం మొత్తం కూడా చక్కగా అరుగుది. పాలు తాగే పిల్లలకైనా సరే పాలు అరుగుతాయి, అన్నం తినే పిల్లలకైనా అట్లా అయినా అరుగుతాయి. చిన్నగా ఇప్పుడు ఒకవేళ అవ్వట్లేదు అనుకోండి, అదే వాంపాల్లో కొంచెం ఆముదం వేసేయండి. లేదు ఇంకా చిన్నపిల్లలు అనుకోండి, ఆముదం ఎచ్చబెట్టండి, మనీ ఉగ్గినలో వేసి పొయ్యి మీద పెట్టి ఎచ్చబెట్టేసి రెండు మూడు ములకాకు పూలు, ములక చెట్టు పూలు వేసామనుకోండి అది చిట్ట చిట్ట పొంగు వస్తుంది. ఆ పూలు తీసి పక్కన పడేసి కొంచెం తల్లిపాలు పిండి అట్టా పడంగు పోసేస్తే పిల్లలకి ఇబ్బంది లేకుండా మోషణ ఫ్రీగా అవుతుంది. నెల పిల్లలకి అట్లా ఉగ్గు కింద పెట్టొచ్చండి. చాలామంది తెలియక చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు అట్లా ఆముదంలో పాలు తల్లిపాలు కలిపి ఈ ముందు ఎచ్చబెట్టుకోవాలండి. ఆముదాన్ని ఎచ్చబెట్టి దాంట్లో ములక పూలు వేసేయాలి. ములక పూలు వేసేసి తర్వాత ఒకసొక్క తల్లిపాలు పిండి కలిపి వేసేస్తే చక్కగా ఫ్రీగా కూర్చుంటారు. పొట్ట ఉబ్బరం లేకుండా ఏ పిల్లలు ఏడిపిస్తే మనకేం తెలుసుదండి, ఏ పని చేయలేము అసలు. అందుకనే పిల్లలకి అట్ట చూసుకోవాలండి. లేదు ఒక్కొక్కళ్ళకి అవుతున్నాయి అనుకోండి, బాగా అజీర్తి చేసి ఈరోజు నాలు అవుతున్నాయి అనుకోండి, అవి వాటికి ఎంత మెంతులు కానీ లేకపోతే ఇంగవ కానీ ఏది దొరికితే అది రెండు ముక్కలు చేయండి. ఇంగవ ఒకటి పచ్చిదే, ఒకటి కాల్చింది, ఆ రెండు కలిపి నూరేసి పాలు తాగే పిల్లలకైతే తల్లిపాలు కలిపి ఉగ్గినలు వేసి పోసేయండి. లేదు కొంచెం రెండు మూడేళ్ల పిల్లలు అనుకోండి, ఆ పడంగ మజ్జిగలో కలిపేసేసి పోసేసేస్తే అసలు చక్కగా తగ్గిపోద్దండి. అట్టా అయ్యే వాళ్ళకేమో అది అవ్వని వాళ్ళకి ఆముదం తల్లిపాలు బాగా ఈరోజు నాళ్ళు అవుతున్నాయి తగ్గట్లేదు అనుకున్న వాళ్ళకి ఇంగవ పొడి. అది చాలా జాగ్రత్తగా మీరు తెలుసుకొని కాగితం పెన్ను తీసుకొని రాసుకొని ఈ ఔషధాలు పెద్దవారికే కాకుండా పిల్లలకు కూడా చెబుతున్నానండి. చాలా జాగ్రత్తగా అయి వాడుకోండి, చాలా ఇదిగా ఉంటుంది. ఎంత ఇన్ని రకాలు చెప్పా, కరక్కాయ, మరి ఇప్పుడు కత్తూరు తుమ్మకాయ, దుంపరష్టం, యాప చెక్క, వాము, ఇంతవరకు ఇవన్నీ చక్కగా నూరి పిల్లలకు పోసేస్తే అసలు పొట్ట ఉబ్బరమే ఉండదండి. మరీ అప్పుడు పుట్టిన పిల్లలకైతే కొంచెం జిలేడాకు తెచ్చిట్ల నూనె రాసి ఇట్లా పెట్టేసేస్తే, కొన్ని తోమలపాకులకైనా ఇట్లా పెట్టేసేస్తే పిల్లలకైనా సరే గ్యాస్ వెళ్ళిపోద్దండి. చక్క పొట్ట జోలు జోలు ఉండాలా, ఓ బీరకాయలాగా ఉబ్బకూడదు. జోలు జోలు ఉంటే చక్కగా పిల్లలు మంచి నిద్రపోతారు, ఎదుగుదల బాగుంటుంది. అట్లా మీరు చాలా జాగ్రత్త చూసి రాసుకోండి. తెలియకపోతే ఈ ఛానల్ సంప్రదించండి అండి. మీకు అన్నీ చక్కగా మీకు ఎప్పటికప్పుడు చెప్తానండి. ధన్యవాదాలండి.